హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మనం హెయిర్ని బౌన్సీగా, ఆరోగ్యంగా, దృఢంగా పెంచుకోవడానికి ఒక ఛాలెంజ్ అయితే తీసుకుందాం. అదేంటంటే 1 మంత్ ఛాలెంజ్. అంటే ఒక 30 రోజుల పాటు రెగ్యులర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే రెమెడీస్ ప్రిపేర్ చేసుకుని వాడితే 100కి 100% మీ జుట్టు ఒత్తుగా పెరిగి తీరుతుంది. ఇది మీరు ఒక యజ్ఞంలాగా చేయాలి మరి. ఎందుకంటే ఏవేవో రాసి బాగుంది అని ట్రై చేసి ఆ తర్వాత మానేస్తే హెయిర్ గ్రోత్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఒక ఛాలెంజ్ తీసుకుని, ఎలా అంటే డైటింగ్ చేసేవాళ్ళు ఎంత నిష్టగా అయితే చేస్తారో, అలాగే మనం హెయిర్ గ్రోత్ కోసం కూడా ఇలా ఛాలెంజ్ తీసుకుని 4 రోజుల పాటు ఈ రెమెడీ గనక మనం తయారు చేసుకుని వాడితే ఎలాంటి బట్ట తలపై అయినా సరే చక్కగా హెయిర్ మొలిచి తీరుతుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనేవాళ్ళు సైతం అద్భుతంగా ఈ హెయిర్ రెమెడీస్ వాడి చూడండి. మీరు వాడిన తర్వాత మీరే స్వయంగా చాలా మంది చెబుతారు కూడా. ఇది మేము స్వయంగా వాడి చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ ఎంత బాగుంటుందో మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని స్టెప్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, అలాగే మాకెంతో మోటివేషన్ గా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మరిక టాపిక్ లోకి వెళదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒకటి కాదు 2 రెమెడీలు చెబుతున్నాను. ఒకటి హెయిర్ ఆయిల్, రెండవది జెల్. ఈ రెండు కూడా మీరు ప్రిపేర్ చేసుకుని 4 రోజుల పాటు ఖచ్చితంగా వాడండి, మంచి రిజల్ట్ చూస్తారు. మీరే 10 మందికి చెబుతారు కూడా. ఇక ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా మన హెయిర్ కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యే వరకు మనం పొల్యూషన్ లోనే బ్రతుకుతున్నాం. బయటికి వెళ్లి వచ్చినప్పుడల్లా ఎంతో కొంత డస్ట్ మన స్కిన్ కి గాని హెయిర్ కి గాని ఖచ్చితంగా పడుతుంది. మరి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం కూడా చాలా ముఖ్యం. అందుకని కనీసం వారానికి 2 సార్లైనా హెయిర్ వాష్ చేసుకోండి. అలాగే మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. మన హెయిర్ లో తేమ అలా ఉంటేనే మన హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది, లేకపోతే డ్రై అయిపోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు సరిపడా వాటర్ నైతే తీసుకోవడం మర్చిపోకండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమెడీ 1 నెల రోజులు ఛాలెంజ్ తీసుకుని వాడితే హెయిర్ ఎందుకు ఎదగదో నన్ను అడగండి, బలంగా ఆరోగ్యంగా ఎదిగి తీరుతుంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ముందుగా మందార ఆకులు, పూలు, ఈ రెండింటితోనే మనం అద్భుతమైన రెమెడీస్ తయారు చేసుకోబోతున్నాం. ఇవి ఎంత బాగా మన తలకి పనిచేస్తాయి అంటే, మందారంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ అమైనో ఆమ్లాలు మన జుట్టుకి కెరాటిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. కెరాటిన్ వల్ల వెంట్రుకలు విరిగిపోకుండా పొడవుగా బలంగా పెరుగుతాయి. మందార పువ్వులతో కండిషనింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఎక్కువగా జిగురుంటుంది కాబట్టి ఇది సహజ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. మీ జుట్టులో ఉన్న సహజ నూనెను మందార పువ్వుల్లోని కండిషనింగ్ లక్షణాలు కాపాడతాయి. జుట్టుకు పోషణ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటాయి మందారం. ఇక మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనమైతే ఆయిల్ తయారు చేసుకుందాం. దానికోసం మనం 4 నుంచి 5 మందార పువ్వులను తీసుకోవాలి. ఈ మందార పువ్వులు వెనకాల తొడుములు తీసేసి రేకులను తీసుకుని ఈ ప్యాన్ లో వేయండి. 5-6 వరకు మందార ఆకులను కూడా తీసుకోండి. ఈ ఆకులను పువ్వులను కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుని ఈ ప్యాన్ లో వేసుకోండి. ఇది 30 డేస్ లోనే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అండి, మర్చిపోకండి. ఈ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫిక్స్ అయిపోవాలి 30 రోజుల పాటు చక్కగా వాడాలి అని. ఇందులో ఇప్పుడు మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ కలపాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో ఆయిల్ అయితే వేసుకోండి. ప్రజెంట్ నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ ని మరిగించుకోవాలి. మందారాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉంటాయి, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. వైట్ హెయిర్ తో గనక బాధపడుతుంటే ఈ మందారాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి స్లోగా మార్చేస్తాయి ఇవి. మందార పూలు గాని మందార ఆకులు గాని చాలా హెల్ప్ అవుతాయి ఈ విషయంలో. ఈ ఆకుల్లోని పోషకాలు, విటమిన్స్ అన్ని కూడా ఈ ఆయిల్ లో యాడ్ అవుతాయి. కాబట్టి ఇది మీరు తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడటం వల్ల వైట్ హెయిర్ అనేది నెమ్మదిగా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులో 1-2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు వేస్తున్నాం కదా, వీటిలో ఉండే విటమిన్స్ అన్ని కూడా ఈ ఆయిల్ లోకి యాడ్ అవుతాయి. కాబట్టి హెయిర్ గ్రోతింగ్ కి కరివేపాకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా
వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చడానికి కూడా కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చూడండి, మనం ఈ కరివేపాకు ఆయిల్ లో వేసిన తర్వాత పొడిలాగా అయిపోతుంది. అంటే చక్కగా మనం ఇలా చేత్తో అంటే పొడిలా అయిపోతుంది కదా, అప్పుడు ఈ ఆయిల్ మనకి రెడీ అయిపోయినట్టు అర్థం. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ కిందకి దించి చల్లారనివ్వండి. చూడండి, ఈ ఆయిల్ మంచి గ్రీన్ కలర్ లోకి వచ్చింది కదా, మరి ఇదే అద్భుతం చేస్తుంది మన హెయిర్ కి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ని ఒక బౌల్ లోకి వడకట్టుకుని పక్కనుంచుకుందాం. ఎందుకంటే మనం ఇంకో రెమెడీ కూడా తయారు చేసుకోబోతున్నాం కదా, ఇది వచ్చేసి మనకి జెల్. ఈ జెల్ కూడా తయారు చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ జెల్ ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు జెల్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక 10-20 వరకు మందారాకులు, అలాగే మీకు ఎన్ని వీలుంటాయో అన్ని వరకు అంటే ఒక 10 మందార పూలను కూడా తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ బౌల్లో వేసుకోండి. ఇలా బౌల్లో వేసిన తర్వాత చేతితో స్మాష్ చేసేయండి. ముందుగా ఇలా చేయడం వల్ల పువ్వుల్లోనూ ఆకుల్లోనూ ఉండే జెల్ వస్తుంది. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఎంత యాడ్ చేయాలి అంటే పువ్వులు ఆకులు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇలా మనం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ క్రష్ చేసుకుందాం. ఇలా చేతితో బాగా క్రష్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు పక్కనుంచేసుకోండి. ఈ ఆకుల్లోనూ పువ్వుల్లోనూ ఉండే విటమిన్స్, పోషకాలు, మినరల్స్ అన్ని కూడా ఈ వాటర్ లోకి యాడ్ అయిపోతాయి. 2 గంటల తర్వాత చూద్దామండండి ఈ ఆకుల్లోంచి పువ్వుల్లోంచి జెల్ ఎలా సెపరేట్ అయిందో. చూసారా జెల్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఆయిల్ ని తయారు చేసుకున్నాం, జెల్ కూడా తయారు చేసుకున్నాం కదా, మరి ఈ రెండింటినీ ఎలా వాడాలో చూసేద్దాం. ఆయిల్ అయితే మీరు ఖచ్చితంగా నైట్ టైం రాసుకోండి ఫ్రెండ్స్. నైట్ బాగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఉదయాన్నే జెల్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం నైట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఉదయాన్నే ఒక 2-3 గంటల ముందే ఈ జెల్ ని మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. మనం ఒక 1/2 గంట ముందు తలస్నానం చేద్దాం అనుకున్నప్పుడు ఈ జెల్ ఈ విధంగా అప్లై చేసుకుంటే, అంటే మనం కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తాం కదా, ఆ విధంగా జుట్టంతా కూడా ఈ జెల్ ని అప్లై చేసేయండి. మొదటగా మాడు భాగమంతా అంటే స్కాల్ప్ భాగమంతా పట్టించేసి తర్వాత చివరి వరకు హెయిర్ అంతటికి కూడా అప్లై చేసేసుకోవాలి. మన జుట్టు అంతటికి కూడా ఈ జెల్ అప్లై అయ్యేలా చూసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 గంట సేపు ఉంచుకోండి. 1/2 గంట తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేసేయచ్చు. ఈ జెల్ ని 30 రోజుల పాటు కంటిన్యూగా వాడాలి ఫ్రెండ్స్. ఇలా మీరు రెగ్యులర్ గా 4 రోజుల పాటు వాడి చూడండి. నైట్ ఆయిల్ అప్లై చేసి ఉదయం ఇలా జెల్ అప్లై చేస్తే వద్దనుకున్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది. తలలో చుండ్రు పోతుంది, ర్యాషెస్ పోతాయి, అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఓడడం అనే సమస్య ఉండదు, ఎందుకంటే మనం 4 రోజుల పాటు మందార ఆకులను పూలను హెయిర్ కి అప్లై చేస్తూ ఉన్నాం కాబట్టి రూట్స్ చాలా బలంగా తయారవుతాయి. మరి మర్చిపోకుండా రెగ్యులర్ గా దీన్ని అప్లై చేసుకోండి. అయితే మీరు ప్రతిరోజు ఇలా జెల్ తయారు చేసుకోవడం, రోజు ఆయిల్ అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు అయినా సరే రెగ్యులర్ గా అప్లై చేసుకుని దాన్ని బట్టి 4 రోజుల ఛాలెంజ్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఈ రెమెడీస్ తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. తప్పకుండా ఒక యజ్ఞంలాగా జుట్టు పెంచుకోవాలి, ఆరోగ్యంగా బౌన్సీగా పొడవుగా పెంచుకోవాలి అనుకునే ఎవరైనా సరే ఇవి ఖచ్చితంగా తయారు చేసుకోండి. 100% మీకే కాదు అన్ని వయసుల వారికి ఈ రెమెడీ చక్కగా రిజల్ట్ ఇస్తుంది. తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.